నమస్కారం విజయ పెద్దన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఈ మధ్య మనం రీసెంట్గా చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్న కామెంట్స్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ముఖ్యంగా డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తిరిగి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా అనే దానికి కూడా చేసినటువంటి వీడియోకి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏ విధంగా ఫర్దర్ అప్రోచ్ ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా అవగాహన వచ్చింది. అయితే కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. అతి సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ చిన్నది జరిగినా హర్ట్ అయిపోతారు. తండ్రి చెప్పినా హర్ట్ అవుతారు, తల్లి చెప్పినా హర్ట్ అవుతారు, భార్య చెప్పినా హర్ట్ అవుతారు, భర్త చెప్పినా హర్ట్ అవుతారు, ఫ్రెండ్స్ చెప్పినా హర్ట్ అవుతారు, స్కూల్ కానీ కాలేజెస్ కానీ టీచర్స్ ఏదైనా చెప్పినా హర్ట్ అయిపోతారు, లేదా బయట ఎక్కడ వాళ్ళకి ఏదైనా తెలియకుండా జరిగినా ఏదో ఇన్సెక్యూర్ అయిపోయిందని చెప్పేసి వెంటనే హర్ట్ అయిపోతారు. అతి సున్నితంగా ఉంటారన్నమాట. వాళ్ళని చూస్తే అంటే కొన్నిసార్లు జాలి పడాలో లేదంటే గుండె ధైర్యంతో ముందుకెళ్ళామని చెప్పి భుజం తట్టి ముందుకు తీసుకెళ్లాలో లేదా ఇదేంటి ఇలా ఉన్నారని చెప్పేసి కోప్పడాలో అర్థం కాని సిచ్యువేషన్లోకి ఉంటారు. బట్ అది అంటే చూసే వాళ్ళకి టార్చర్ ఉంటుందండి. కనిపించదు కానీ టార్చర్ అది. అది కనుక మన ఇంట్లో మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే దానంత దారుణం ఇంకొకటి ఉండదు. సో అటువంటి మనస్తత్వం అనేది ఉండకూడదు. దాని నుంచి బయటపడాలి. ఒక సోషల్ లైఫ్, సోషల్ మూవింగ్ అనేది వాళ్ళకు కూడా తెలియాలి. సో అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అండ్ సున్నితమైన మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాలి? ఈ సున్నితమైన మనసు ఉన్నాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ అండి ఎదుటున్నాళ్ళకి. మీరు చెప్పినట్టు ఒక స్టేజ్ వస్తుంది. ఎలా అంటే ఏదన్నా సలహా ఇవ్వాలన్నా చెప్పాలన్నా కూడా అమ్మో ఇప్పుడు వీళ్ళకి చెప్పాలా ఇది, వీళ్ళకి ఏం చేస్తారో ఇప్పుడు చెప్తే అనేది అసలు వెంటనే ఫేస్లో ఫీలింగ్స్ మారిపోతాయండి. అసలు ఏది చెప్పబోయినా ఈ సున్నితంగా ఉండేవాళ్ళతో అయితే ట్యాప్ తిప్పేస్తారు వెంటనే. సో అసలు వీళ్ళతో ఎలా ఉంటుందంటే మీరు చెప్తే నమ్మరు. ఒక అంటే సెంటెన్స్లు ఫార్మేషన్ ముందే అనుకుని చెప్పాలి అని ఏదో రిహార్సల్స్ వేసుకుని చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది కొంతమందికి. అయితే మీకు అర్థమవుతుంది అంటే వెళ్ళి మనం ఏదో క్యాజువల్గా చెప్తే వాళ్ళు హర్ట్ అయిపోతారు కదా. ముందే ప్రిపేర్డ్గా వెళ్ళి అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు, దాన్ని మార్చుకోవాలనో దానికి ఏదన్నా చెయ్యాలనో. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్, ఒక అంటే చదువుకునే అమ్మాయి ఉంది ఇంట్లో, టైం వేస్ట్ చేస్తుందని ఒక అమ్మ కనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎలా చెప్పాలి ఇప్పుడు అతి సున్నితమైన అమ్మాయికి? మీరు అన్నట్టు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అమ్మ చదువుకో అనగానే ఆ అమ్మాయికి హర్ట్ అయిపోయి ఏడుపు వచ్చేసింది అనుకోండి. సో వీళ్ళతో చాలా కష్టం నిజంగా. అంటే మాట్లాడినంత ఈజీ కాదు వాళ్ళని హ్యాండిల్. ఈవెన్ భార్యాభర్తల మధ్య కనుక చూసుకుంటాండి, భర్త ఏదైనా చెప్తే భార్య వెంటనే హర్ట్ అయిపోతూ ఉంటాం. అవును, హర్ట్ అయిపోయి వాళ్ళు అదే చెప్తూనే ట్యాప్లు వదిలేస్తారు. కాళ్ళు వెళ్ళి రూమ్ లో కూర్చొని మూలలో కూర్చొని బయట డోర్ లాక్ చేసేసి బయటికి రారు. ఇటైపు వెళ్ళేమో ఈ లోపల ఏం జరిగిపోతుంది అని చెప్పి టెన్షన్తో సగం చచ్చిపోతుంటారు. ఇదేంటంటే అండి ఒక రకంగా ఇంకా ప్రాపర్ ప్రాక్టికల్ థింకింగ్ అండ్ మెచ్యూర్డ్ థింకింగ్ లేకపోవటం ఒక రీజను. ఇంకోటి చిన్నప్పుడు అడిగిందల్లా ఆడిందల్లా పాట, పాడిందల్లా పాట, ఆడిందల్లా ఆట అంటారు చూడండి. సో ఎక్కడా కూడా వాళ్ళు నో అనేది విని ఉండకపోవటం కూడా ఒక రీజన్ దీనికి. ఉన్నంతలో అందరూ గారంగా పెంచాలనే చూస్తారు కదా. సో అందులో నేను చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయిన తర్వాత ఒక పాప పుట్టిందనుకోండి, ఇక అమ్మాయి ఎక్కడ యువరాణి కంటే తక్కువ ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఏ స్థాయిలో ఉన్నాళ్ళకైనా సరే. ఇక అపురూపం కదా, అవునా? ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆల్రెడీ పుట్టి చనిపోయారు ప్రెగ్నెన్సీ ఇష్యూస్తో అన్నప్పుడు, ఒకళ్ళని మనం బ్రతికించుకున్నాం అన్నప్పుడు ఆ అమ్మాయిని ఎంత అపురూపంగా చూసుకుంటారు చూడండి. ఉఫ్ఫు ఉఫ్ఫు అని నేల మీద నడిపించకుండా చూస్తారు. సో ఇక అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక కాన్సిక్వెన్సెస్ కానీ ఏంటి జరుగుతుందనేది కానీ ఏం అవసరం, వాళ్ళది జరుగుతుందా లేదా, వాళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా. అవును, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే. సో వాళ్ళకి ఎక్కడ అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ వెతుక్కోవాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ రానివ్వకుండా ఉండేసరికి వాళ్ళకి
అంటే ఏది తీసుకోలేరు అనమాట ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అప్పటి వరకు. సో సడన్గా ఫ్రెండ్స్ కానీ ఇట్లాగే పేరెంట్స్ కానీ లేకపోతే ఇట్లాగే హస్బెండ్స్ కానీ వైఫ్లు కానీ ఏదన్నా అవతల వాళ్ళకి చెప్పాలని ట్రై చేసినప్పుడు వాళ్ళల్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కనుక సరిపడగా థాట్ ప్రాసెస్ కనుక లేదనుకోండి, సో ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను చెప్పినట్టుగా ఈ రిహార్సల్స్ వేసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలంటే, కొన్ని కొన్ని అసలు చెప్పటం కూడా మానేస్తారు, ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఏమి చేస్తారో లే ఏమనుకుంటారో ఏం హర్ట్ అవుతారో అని సగం భయాలు. అవును ఇప్పుడు సో వీటితో నిజంగా ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే రియాలిటీలోకి రావాలండి. బా కరెక్టే చెప్పారు, రియాలిటీలోకి రావాలి. ఏదో ఊహించేసుకుని ఏదో మనం సున్నితము మనం ఇంకా పైగా దాన్ని సమర్థించుకుని, నేను చాలా సెన్సిటివ్, అంత సెన్సిటివ్గా అంటే మనం సున్నితంగా అవతల వాళ్ళని అర్థం చేసుకుని భావోద్వేగాలను అర్థం చేసుకుని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం వేరు, మన అతి సున్నితత్వం అవతలాళ్ళు మనతో మాట్లాడి విషయాన్ని కన్వే చేయటానికి కూడా భయపడుతున్నారా అనే అంత సున్నితత్వం మనిషికి అక్కర్లేదండి. అవునండి, ఎందుకంటే లైఫ్లో ఏదైనా జరగవచ్చు, ఎలాంటివైనా అనుభవంలోకి రావచ్చు. అట్లాంటిది మనం చిన్న చిన్న విషయాలనే సున్నితంగా ఉన్నామనుకోండి, రేపొద్దున పెద్ద జరిగినప్పుడు ఎట్లా తీసుకోగలుగుతారు వాళ్ళు? అలాంటప్పుడే ఈ డిప్రెషన్స్, ఈ యాంగ్జైటీలు, స్ట్రెస్లు ఇవన్నీ వచ్చేది. సో ప్రాక్టికాలిటీ కొంత అంటే రియాలిటీలోకి రావాలి ఖచ్చితంగా. సో అది పేరెంట్స్ అయినా సరే, వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, సున్నితంగా ఉన్నారు వీళ్ళతో ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలండి. ఇట్లా ప్రతి చిన్న విషయానికి హర్ట్ అయితే కష్టం. అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేసేలాగా కూడా మనం వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్తే చెప్పాలి. ఇంకొకటి, అవతల వ్యక్తి చెప్పే ఉద్దేశాన్ని ఇంటెన్షన్ని అర్థం చేసుకుని నువ్వు బాధపడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు నాకేదో చెప్తున్నారు, మేడం ఒక గంట చాలదండి స్టూడియోకి 4 గంటలు రండి అన్నారు, నేను సున్నితంగా హర్ట్ అయిపోతే కుదరదు కదా. సో మీ ఇంటెన్షన్ ఏంటి అక్కడ? ఏమన్నా అంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి జనాలకి అంటే అందుబాటులోకి తేవాలన్నా, లేకపోతే ఎప్పుడన్నా మీకు మీరు 1 మంత్ బ్రేక్ తీసుకుంటా ఈ లోపల నాతో చేయాల్సిన వీడియోస్ కవర్ చేసేసి అక్కడ స్టాక్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా ఏంటి అనేది, మీ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకుని నేను హర్ట్ అవ్వాలా వద్దా అనేది కొంచెం చూస్ చేసుకోగలగాలి. చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు నేను 4 గంటలు రమ్మన్నారు, నాకెలా కుదురుతుంది, అసలు కాస్త అర్థం చేసుకోవద్దా, ఎందుకంటే ఇవన్నీ నేను మిమ్మల్ని అడగలేను. ఈ సున్నితత్వం ఉన్న వాళ్ళతో ప్రాబ్లం కూడా ఇదేనండి, విషయాన్ని చెప్పలేరు. ఏమండి నాగరాజ్ గారు నాకు 4 గంటలు కుదరదండి, ఇప్పుడు గంట చేస్తున్నాం కదా 2 గంటలు చేయగలుగుతాను అని చెప్పలేరు. చెప్పలేరు కాబట్టి ఎక్కువ గింజుకుంటుంటారు సున్నితంగా అనుకుంటూ. సో అందుకే క్లారిటీ, రియాలిటీ, ప్రాక్టికాలిటీ, క్లారిటీ, రియాలిటీ, ప్రాక్టికాలిటీ, ఇవి ఇవి తెచ్చుకున్నారనుకోండి కొంచెం పర్సనాలిటీలోకి, వాళ్ళు ఇబ్బంది పడరో, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టరు. సో ఎదుటి వ్యక్తి మనకి ఇది ఎందుకు చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పుంటారు అనే ఒక ట్రస్ట్ కూడా ఉండాలి ఎదుటి వ్యక్తి పట్ల. అంటే ఇప్పుడు చెప్పేది అమ్మో భర్తో భార్యో అక్కో తమ్ముడో ఫ్రెండ్సో టీచర్సో వీళ్ళందరూ ఎక్కువ మట్టుకు వెల్ విషర్స్గానే ఉంటారు కదండి, వాల్యూ ఉన్నటువంటి పర్సన్సే మన చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళు చెప్పినా కూడా మనం హర్ట్ అయిపోతున్నాము అంటే. సో మనం ఎక్కడ మార్చుకోవాలి మనల్ని? ప్లస్ ఇంకొకటి, ఈ అతి సున్నితంగా ఉండే వాళ్ళకి వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది, మనకేం ఇబ్బంది ఉండదు. వీళ్ళు చాలా సెన్సిటివ్, ఏది చెప్పినా హర్ట్ అవుతారు అనుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తామండి, చెప్పటం మానేస్తాం. అవును అంతే కదా, ఇంకా మనకు అంతకంటే వేరే సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఎనలైజ్ చేసుకుని ఇంత ఇదిగా ఉండటం అవసరమా, నేను కూడా కొంచెం రాటు తేలాలి. వాళ్ళకు కూడా తెలుస్తుందండి, తెలుస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి స్లోగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది నేను చాలా సెన్సిటివ్గా ఉంటున్నాను, నేను హర్ట్ అవుతున్నాను అనేది. ఎందుకంటే నేను చెప్పినట్టు అది వాళ్ళకే ఎక్కువ బాధ కలిగిస్తూ ఉంటుంది. అవును, సో దే రియలైజ్ దట్. అది రియలైజ్ అయినప్పుడు సో నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇంత సున్నితత్వంగా ఉండకుండా, ఏంటంటే రాటు కొంచెం ఎట్లా రాటు తేలితే బెటరు, మానసికంగా దృఢంగా అవ్వటం ఎలా అనేది తెలుసుకుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది. గ్రేట్ వర్డ్స్ అన్నాయి.
ప్రాక్టికాలిటీ, రియాలిటీ, క్లారిటీ క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. నిజంగా సున్నితంగా ఉండేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఇవి మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎక్స్ట్రా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటే మాత్రం మేడంని కన్సల్ట్ అవ్వండి. టైం ఇస్తారు కదా మీరు. డెఫినెట్గా అండి. ఇక్కడ సున్నితంగా ఉండటం మంచిదే. అంటే ఏంటి, సెన్సిటివ్ అవతల వాళ్ళని అర్థం చేసుకునేంత మనకు ఆ సెన్సిటివిటీ ఉండాలి, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. అతిగా ఏది చెప్పినా తీసుకోలేనంత సెన్సిటివ్గా ఉండక. అవును, అది ఎందుకంటేనండి లైఫ్లో అన్నీ అవసరమేనండి నాగరాజు గారు నన్ను అడిగితే మాత్రం. కానీ లిమిట్స్లో ఉండాలి. సున్నితత్వం అవసరమే, దృఢంగా ఉండటం అవసరమే. అలా అని ఖచ్చితంగా రాయిలాగా మెంటల్గా టఫ్గా ఉండమని చెప్పలేము. కాస్త సున్నితత్వం కూడా ఉండాలి కదా. సో అందుకే అంటాను, వీ షుడ్ బ్యాలెన్స్ ఎవ్రీ ఎమోషన్. అన్ని భావోద్వేగాలు ఉండాలి మనిషికి. ఇన్ఫ్యాక్ట్ కోపం కూడా చాలా అవసరం మనం దాన్ని ప్రొడక్టివ్గా వాడినప్పుడు. సో ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్స్ చేసుకోవటంలోనే లైఫ్ అనేది ఉంటుందండి. ఎస్, గ్రేట్ వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ రియాలిటీ అండ్ దాంతోపాటు ప్రాక్టికాలిటీ అండ్ క్లారిటీ, సో వీటితో మాత్రం ఉండండి. చాలా చాలా లైఫ్లో క్లారిటీస్ వస్తాయి చాలా విషయాలకి. మీరు ఇబ్బంది పడొద్దు, ఎదుటిని ఇబ్బంది పెట్టొద్దు. మీరు కనుక విజయ పెద్దన గారితో మాట్లాడాలి అనుకుంటే, ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది ఇటువంటి విషయాలు అని అనుకుంటే, విజయ పెద్దన గారితో షేర్ చేసుకొని దాని నుంచి బయటపడాలి అనుకుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మేము వీడియో చేయడం జరుగుతుంది. ఒక మీకు ఒక సొల్యూషన్ రూపంలో ఉంటుంది. అండ్ 10 మందికి వీటి మీద ఒక జనరల్ మోటివేషన్ లాంటి వీడియో బయటికి రావడం జరుగుతుంది. అండ్ క్లారిటీ కూడా సొల్యూషన్ లాంటివి చాలామందికి వస్తాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.